అమ్మ చెప్పే కథలు కథ పేరు భూషణంగారి భోషాణం భూపాలపురంలో ఎరగని ఎరగనివారంటూ లేరు ఆయన ఒక వడ్డీ వ్యాపారి ఊళ్ళో ఎవరింట్లో శుభం జరిగినా అనుకోని కష్టం వచ్చినా భూషణాన్ని ఆశ్రయించక తప్పదు వచ్చిన వాళ్ళ అవసరాన్ని బట్టి వడ్డీ శాతం పెంచే ఆయన్ను చాటుమాటుగా ఊళ్ళో వాళ్లంతా తిట్టుకునేవారు ఆయన ఇంట్లో తాత ముత్తాతల కాలం నాటి పెద్ద భోషాణం ఉంది దాని తాళం చెవి ఎల్లవేళలా భూషణం మొలతాడులో వేలాడుతూ ఉంటుంది అందులో డబ్బున్నదని తప్ప ఏ పాటి ఉన్నదో ఆయన భార్య కనకానికి కూడా తెలియదు వడ్డీలకు వడ్డీలు గుంజే భూషణం చూడటానికి అతి పేదలా ఉంటాడు చిరుగుల పంచ అతుకుల చొక్క అరిగి చిల్లులు పడ్డ చెప్పులు ఇది ఆయన వేషధారణ కనకం కాపరానికి వచ్చి పదేళ్లు గడిచినా ఆమె ఒంటి మీద చిన్నమెత్తు బంగారం కూడా లేదు ఆమె సత్యకాలపు మనిషి కాబట్టి నాసిరకం ముతక చీరలో పేద ముత్తైదువులా నోరు కట్టుకొని కాపురం చేయవలసి వచ్చినా భర్తను పల్లెత్తు మాట అనేది కాదు ఒకసారి ఏదో పేరంటంలో అమ్మలక్కలు తనను గురించి అనుకుంటున్న మాటలు కనకం చెవిన పడ్డాయి ఓ పిల్లా జల్లా లేరు అయినా కడుపు కట్టుకొని మరీ దాస్తారు ఈ కనకం మెడలో అరిగిపోయిన మంగళసూత్రం తప్పించి మరేముంది అంటూ కరణంగారి భార్య నలుగురితో ఏసడిస్తూ మాట్లాడింది ఆ మాటలకు మునసబు భార్య పక్కపక్కమంటూ నవ్వి వాళ్ళింట్లో తాత ముత్తాతల నాటి పెద్ద భోషాణం ఒకటుందట మా అత్తగారి వయసు వాళ్లకు చాలామందికి తెలుసు దాన్ని తాళించి విని ఆ భూషణం ఎప్పుడు మొలతాడుకు వేలాడ వేసుకొని ఉంటాడట అంటే వడ్డీల మీద వచ్చే డబ్బు ఇతరత్రా సంపాదన అంతా ఆ భోషాణంలో దాస్తాడన్నమాట అంది ఆ మాటలు విన్న కనకానికి ఎంతో అవమానం అనిపించింది ఆ రాత్రి ఆమె అన్నం ముట్టకుండా భూషణంతో ఈ క్షణంలో నాకు భోషాణం తాళం తీసి లోపల ఎంత ఉన్నదో చూపించకపోతే ఈ రాత్రికి రాత్రే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను అంది ఆమె అన్నంత పని చేస్తుందని హడలిపోయిన భూషణం సరే అలాగే చూదువుగాని కానీ ఆ చూసిందేమిటో అప్పటికప్పుడే మర్చిపోవాలి అంటూ భోషాణం మూత తెరిచాడు కనకం కళ్ళు చెదిరిపోయాయి భోషాణం సగం వరకు కళ్ళు మిరుమిట్లు కొలుపుతూ బంగారు కాసులు వాటిని చూస్తూనే కనకం పట్టరాని కోపంతో ఇంత బంగారం భోషాణంలో పెట్టుకొని నన్ను దిష్టిబొమ్మల వీధిలోకి పంపిస్తావా పైగా పండగ రోజుల్లో కూడా పచ్చడి మెతుకులేనా మనం తినడం అంది కోపంగా అప్పుడు భూషణం వసే వెరిదానా అంత పెద్దగా మాట్లాడకు ఇదంతా ఎవరికోసమనుకున్నావు భోషాణంలో మిగిలి ఉన్న సగం నిండగానే మనం దీన్ని తీసుకొని పట్నం వెళ్లిపోదాం నేను సముద్ర వ్యాపారం మొదలు పెడతాను ఆ పైన నీ ఒళ్లంతా బంగారమే అన్నాడు పట్టరాని సంతోషంతో పెద్దగా నవ్వుతూ అప్పుడు కనకం అయితే మరి ఈ భోషాణం నిండేదెప్పుడు అంది అనుమానంగా దానికి ఆమె భర్త అంతా ఆ పైవాడి దయ ఇది నిండే వరకు ఒక కాసు కూడా ముట్టనని ఒట్టేసుకున్నాను అన్నాడు భూషణం ఆ రాత్రి కనకానికి ఒక కల వచ్చింది ఇద్దరు మనుషుల సాయంతో భర్త భోషాణాన్ని గుర్రపు బండిలో పెడుతున్నాడు తెల్లవారాక ఆ కళ గురించి భర్తకు చెప్పి కనకం మన పట్నం ప్రయాణం దగ్గరపడినట్టుగా ఉంది అంది దానికి ఆమె భర్త అలాగా ఆ ధనలక్ష్మి కృప ఉండాలే కానీ ఒక్కరోజులో కాసులతో భోషాణం నిండిపోదు అంటూ పరమానంద పడిపోయాడు ఆ సాయంత్రం భార్యాభర్తలిద్దరూ అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి తమ కళ నిజం కావాలని మొక్కుకున్నారు తర్వాత వాళ్ళు పూజారి బాదం ఆకులలో పెట్టి ఇచ్చిన చక్ర పొంగలి ఒక పెడగా కూర్చొని ఆనందంగా తినసాగారు ఆ సమయంలో ఆలయమంతా హడావిడిగా కలయ తిరుగుతూ పెద్ద తలపాగాలతో గుబురు మీసాలతో ఉన్న ఇద్దరు ఆజాను బాహులు అక్కడికి వచ్చి పూజారిని అయ్యా సన్నగా పొడువుగా తేనె కళ్ళతో పెదవిపైన పెద్ద పుట్టుమచ్చతో ఉండే అందమైన అమ్మాయి ఇటుగాని వచ్చిందా అని అడిగారు ఆ మాటలు భూషణం కనకం ఇద్దరూ విన్నారు పూజారి వాళ్లతో అలాంటి అమ్మాయి ఎవరూ రాలేదని చెప్పాడు వాళ్లు నిరాశగా వెనుదిరగడం చూసి పూజారి ఇంతకు ఎవరా అమ్మాయి అని అడిగారు వాళ్ళు గొంతు తగ్గించి పూజారితో ఎవరో కాదు మన యువరాణి చంద్రరేఖ ఆమె ఆ మధ్య తూర్పుకొండ ప్రాంతాలకు విహారానికి వెళ్ళినప్పుడు మహా అందగాడైన ఒక చెంచు యువకుణ్ణి ప్రేమించింది ఆ సంగతి తెలిసి రాజుగారు మండిపడి వంశగౌరవం వల్లకాటి పాలవుతుందని యువరాణిని గట్టిగా కోపడ్డారు ఆమె రహస్యంగా భవనం వదిలి పారిపోయింది రాజుగారు ఆమెను సురక్షితంగా తీసుకువచ్చిన వారికి యాభై వేల వరహాల బహుమతి ప్రకటించారు మేము ఆమె కోసం గాలిస్తున్నాము అని చెప్పి వెళ్ళిపోయారు ఇదంతా విన్న భూషణం ఆహా ఆ యాభై వేల వరహాలతో మన భోషాణం నిండిపోతుంది అన్నాడు అప్పుడు కనకం ఇంకే ఆమెను వెతుకుతూ బయలుదేరుదాం అంది ఆ తూర్పు కొండల్లోక ఇంకా నయం ఆ కొండ ప్రాంతాలలో పులులు ఎలుకుబంట్లు విచ్చలవిడిగా తిరుగుతుంటాయట అన్నాడు భూషణం ఆ రాత్రి భార్యాభర్తలు భోజనాలు ముగించి పడుకోబోతుండగా వీధి తలుపు చప్పుడైంది ఇంత రాత్రివేళ వచ్చిన వాళ్ళెవరా అనుకుంటూ భూషణం పోయి తలుపు తెరిచి అక్కడ నిలబడిన యువతిని చూసి నిర్ఘాంతపోయాడు ఆ వచ్చినది మరెవరో కాదు యువరాణి సన్నగా పొడువుగా తేనె కళ్లతో పెదవి మీద పుట్టుమచ్చతో చాలా అందంగా ఉన్నదామె భూషణాన్ని చూసి ఆమె ఒంటరి దాన్ని ఈ రాత్రి మీ ఇంట ఆశ్రయమిస్తారా అంది దానికేం భాగ్యం లోపలికి రండి అంటూ ఆమె లోపలికి రాగానే పక్క గదిలో ఉన్న కనకం దగ్గరికి పోయి మన పంట పండిందే ఆ యువరాణి సరాసరి మన ఇంటికే వచ్చింది అన్నాడు భూషణం కనకం అంత దూరాన ఉన్న ఆ యువరాణికేసి చూసి యువరాణి అని నాకు నమ్మకం కలగడం లేదు కిరీటమేది ఒంటి నిండా నగలేవి అంది దానికి భూషణం రహస్యంగా పారిపోతున్న రాకుమారి అవన్నీ ధరిస్తుందా వేషం మార్చుకున్నదన్నమాట నేను ఇప్పుడే బసవన్న బాడుగు బండిలో బయలుదేరి రాత్రికి రాత్రే రాజుగారిని కలుసుకొని తీసుకువెళ్లడానికి బటులతో సహా వస్తాను రేపు రాత్రికే మన భోషాణం నిండిపోతుంది అంటూ పెరటిదారిన పోయి బసవన్న బండిలో రాజధానికి బయలుదేరాడు బండి సగం దూరం వెళ్లగానే నిలిచిపోయింది ముందు చాలా బళ్ళు నిలబడి ఉన్నాయి దారిలోని ఏరు పొంగిందట బసవన్న ముందుకు వెళ్లి చూసి వచ్చి తెల్లవారేలోగా ఏరు తీసే సూచనలు లేవు రాత్రికి ఇక్కడే మనకు జాగరణ తప్పదు అన్నాడు ఇది విన్న భూషణానికి నెత్తిమీద పిడుగుపడ్డటైంది తెల్లవారేలోగా ఇల్లు చేరకపోతే యువరాణి ఇంట్లో నుంచి బయటపడుతుంది తను వెంటనే వెళ్ళి ఆమె నిద్రిస్తున్న గదికి బయట నుండి గడియపెట్టాలి ఆ తర్వాత నిదానంగా వెళ్ళి రాజుగారిని దర్శించవచ్చు ఇలా ఆలోచించిన భూషణం బండిని వెనక్కు తిప్పించి ఇల్లు చేరేసరికి వీధి తలుపు బార్లా తెరిచి ఉంది ఇది చూసి నిర్ఘాంతపోయి పరుగు పరుగున ఇంట్లోకి పోయేసరికి ఒక గదికి బయట పెట్టి ఉంది లోపల నుంచి కనకం కేకలు పెడుతూ తలుపు బాదుతోంది భూషణం తలుపు గడి తీశాడు కనకం ఆయాసపడుతూ బయటకు వచ్చింది అప్పుడు భూషణం ఏం జరిగింది యువరాణి ఎక్కడా అని అడిగాడు ఆదుర్దాగా అది విన్న కనకం అది యువరాణి కాదు దొంగల రాణి నాకు కొంచెం కొనుకు పట్టేసరికి అది వెళ్లి వీధి తలుపు తీసింది ఊళ్ళో అందరికీ తెలిసిన నీ భోషాణ సంగతి మనకు గుళ్ళో కనిపించిన గుబురు మీసాల వాళ్లకు తెలుసుండాలి వాళ్ళు ఆ దొంగల రాణి వెంట వచ్చి నన్ను భయపెట్టి నా ఎదుటే ఆ భోషాణాన్ని ఎత్తుకుపోతూ నన్ను గదిలోకి నెట్టి బయట గడిపెట్టారు అని చెప్పింది భార్య మాటలు వింటూనే భోషణం కొప్పుకూలిపోయాడు కనకం అతడికి ఒక లోట మంచినీళ్లు తెచ్చి ఇచ్చి ఎందుకంత విచారం భోషణం ఉండి మనం కటక దరిద్రుల్లా బతికాం ఇప్పుడు కూడా అది పోలేదు ఇంట్లోనే ఉన్నదనుకుందాం సరిపోయే అంది భూషణం భార్యకేసి కొద్దిసేపు కళ్ళార్పకుండా చూసి కనకం నువ్వు సత్యకాలపు పతివ్రతవు ఆస్తంతా పోయే పుట్టింటికి పోతానంటూ గొడవ పెట్టకుండా అపరంజి బంగారం లాంటి మాటలు అన్నావు నేను వడ్డీకి తిప్పుతున్న డబ్బు చాలా ఉంది ఇక నుంచి ఆ వడ్డీతో పాటు అసలు కూడా వసూలు చేసి ఒక పచారి దుకాణం ఒక బట్టల దుకాణం వీలైతే ఒక నగల దుకాణం కూడా పెట్టి ఒకటి రెండేళ్లలో లక్షలు గడిస్తాను అన్నాడు అప్పుడు కనకం ఆ లక్షలు దాచేందుకు మరొక భోషాణం కూడా కొంటారా అని అడిగింది దానికి భూషణం చీచి ఆ భోషాణాల కాలం గతించిపోయింది సంపాదించటం ఎందుకు ఉన్నంతలో సుఖపడటానికే కదా అన్నాడు నిండు స్వరంతో భూషణం అన్నంత పని చేశాడు రకరకాల వ్యాపారాలు ప్రారంభించి రెండో సంవత్సరం గడిచే లోపల భూపాలపురంలోని ధనికుల్లో ఒకడయ్యాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే